అలే లుయా ఈరోజు మన ధ్యాన అంశము సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ సామెతల గ్రంథకర్త ఇక్కడ ఆగూరు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి సామెత ఇది ఆయన ఏమంటున్నాడంటే నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి నేను గ్రహింపలేనివి నాలుగు ఉన్నాయి అంటున్నాడు ఏమేమి గ్రహింపలేడంట ఆయన అంతరిక్షంలో పక్షి ఎలా వెళుతుందో ఆ జాడని నేను కనుగొనలేను అంటున్నాడు నిజమే కదా ఒక పక్షి వెళ్ళింది అనుకోండి పక్షి రాజు పైకి వెళ్ళింది అనుకోండి అది ఎగిరి వెళ్ళిన తర్వాత ఎటువైపు వెళుతుందో ఏమైనా వే తెలుస్తుందా దారి కనిపెట్టగలమా మనం కనిపెట్టలేము ఏ మార్క్ కూడా అక్కడ ఏం ఉండదు అంతేనా ఏ ఆనవాళ్ళైనా ఉంటుంది అక్కడ ఏ ఆనవాలు మనకు కనపడదు ఏరోప్లెయిన్ వెళితే కొంచెం ఆనవాలు కనపడుతుంది కదా అలా వెళ్ళింది జట్ వెళుతుంది దానికి ఆనవాళ్ళు కనపడుతుంది ఇది ఏ మాత్రం కూడా మనకు తెలియదు పైకి వెళ్ళిన తర్వాత అది ఎటు వెళుతుందో పక్షి రాజు యొక్క జాడ ఎవరికి కూడా తెలియనే తెలీదు అలాగే బండ మీద సర్పం వెళ్ళింది అనుకోండి దాని జాడ కూడా ఎవరికి తెలియదు అది ఎటు వెళ్ళిందో అసలు వెళ్ళిందన్న సంగతే ఎవరికి కూడా తెలియదు అలాగే నడి సముద్రంలో వాడ జాడ కూడా అప్పుడే వాడ దాటిపోయిన తర్వాత ఏమైనా నీటిలో మరలా మామూలు అయిపోద్ది నీరు అక్కడ ఇలా ఒక పెద్ద షిప్ వెళ్ళిందని ఎవరైనా చెప్తే ఆహా అలాగా అని అనుకోవాలి మనం అక్కడ ఏమీ ఉండదు అసలు ఏమి ఉండదు ఎలా వెళుతుందో కూడా ఎవరికి తెలియదు ఆ నీటిలో ఆ మార్గం ఎవరికి కూడా తెలియదు అలాగే కన్యకతో పురుషుని జాడ అంటే ఒక పురుషుడు కూడా ఒక కన్యక దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళు తప్పు చేసేసి వచ్చేసినా వెళ్ళొచ్చేసినా సరే అది మనం కనిపెట్టలేము వాళ్ళు అబద్ధాలు ఆడతారు వాళ్ళు ఏదైనా చేస్తారు ఎవడు కూడా కనిపెట్టలేడు దాన్ని దేవుడు బయలుపరిస్తే తప్ప మనం అలాంటివి కనిపెట్టలేకపోతాం అంటే ఆగూర్ అనేటువంటి ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అతను అతను అంటున్నాడు నేను నా జ్ఞానంతో కొన్ని విషయాలని కనిపెట్టలేకపోయినా నా బుద్ధికి మించినవి కొన్ని ఉన్నాయి అని అతను అంటున్నాడు నేను గ్రహింపలేనివి ఇవన్నీ కూడా అతనే కాదు ఎవరూ గ్రహించలేరు ఇవన్నీ ఆయనే కాదు ఎవరూ గ్రహించలేనటువంటి సంగతులు ఇవి కాకపోతే ఇందులో బైబిల్లో ఉన్న విషయాలు చాలా మర్మంగా ఉంటాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు వాళ్ళతో అది రాయించారు ఆ రోజుకి నిజంగా ఆయనకి గ్రహింపు లేదయ్యి ఉండొచ్చు కానీ ఈరోజు నూతన నిబంధన భక్తులమైన మనము ప్రతీది కూడా మనము క్రీసు దగ్గరికే తీసుకొని రావాలి ప్రతీది కూడా కాబట్టి మనము సర్పము యొక్క జాడ బండ మీద అనేటువంటి మాటని ధ్యానం చేద్దాం ఈరోజు బండ మీద సర్పము జాడ ఎవరికి తెలియదంట మనం చూస్తే మీరు ఎప్పుడైనా ఐడియా ఉంటే ఉండ ఉండొచ్చు మీకు మట్టిలో లేదంటే ఇసుకలో సర్పం వెళ్ళిన తర్వాత ఒక లావు పాము వెళ్ళింది అనుకోండి వెళ్ళిన తర్వాత మనకు ఆ జాడ తెలుస్తుంది ఎందుకంటే ఆ మార్క్ అంతా కూడా దాని మీద నేల మీద పడి ఉంటుంది మనం అది వెళ్ళినప్పుడు చూడలేకపోయినా తర్వాత ఉదయాన్నే లేచినప్పుడు మార్నింగ్ ఇలా చూసింది ఏంటిది పాము వెళ్ళినట్లుంది ఇలా ఇదంతా నేల మీద మార్క్ పడి ఉంది అని చూస్తాం మనం అలా మనకు తెలుస్తుంది కొన్ని సందర్భాలలో అక్కడ అన్నీ కూడా ఎండిపోయిన ఆకులు అవి ఉన్నాయి అనుకోండి అది వెళుతూ ఉన్నప్పుడు మనకి సౌండ్ తెలుస్తుంది సంథింగ్ ఏదో పాము వెళుతున్నట్లుగా సౌండ్ వస్తుంది ఎక్కడో అమ్మో బాబాయ్ అని మనకు భయం వేస్తుంది కానీ అది వెళ్ళింది అనుకోండి అసలు సౌండ్ రాదు మనకు అది వెళ్ళిందని తెలీదు వెళుతుందని తెలీదు అది ఆ రోజు ఆ మార్గంలోనే వెళుతుందని కూడా ఎవ్వరు దాన్ని కనిపెట్టలేరు ఇది నా ఊహకి అందేది నా బుద్ధికి మించింది నా జ్ఞానానికి గ్రహింపలేనిది అంటున్నాడు మరైతే మనకి ఎందుకు దీంతో సంబంధం మనం ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే మరి ఆదికాండంలో దేవుడు చెప్తున్నాడు భూజంతువులన్నిటిలోనూ కూడా సర్పము చాలా యుక్తి కలిగినదంట అంట అన్నిటిలో కూడా ఈ సర్పము అనేది చాలా యుక్తి కలిగింది అది చాలా తెలివైంది అది ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలీదు చాలా వైజ్గా ఉంటుంది అది అందుకే మీరు అందరూ కూడా పోల్చాడు దేవుడు దేవుడంటే పాము వల్లే వివేకంగా ఉండండి మన నడకలు మన నడతలు మన ప్రవర్తన మనం చేసే పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనకి ఎలా చేయమన్నాడో అలాగే చేయాలి తప్ప మీరు హెచ్చిపోయి హెచ్చిపోయి చేసేవిగా కాకుండా వివేకంగా ఉండండి జాగ్రత్తగా ప్రవర్తించండి అవసరమైనంత మటుకే ఈ లోకానికి కనబడండి అవసరమైనంతే జాగ్రత్తగా మీరు జీవించండి అని చెప్పడానికి కూడా వివేకంగా ఉండండి తెలివితేటలతో ఉండండి బాగా జ్ఞానంతో ఉండండి అని చెప్పడానికి పాము చూపించాడు దేవుడు మనకి వివేకంగా ఉండండి అని అసలు దాన్ని దాన్ని ఎవరు పట్టుకోలేరు దాన్ని అది వచ్చింది వెళ్ళింది ఎవరికీ తెలియదు అక్కడే పడిపోయినటువంటి చెట్లలో పొట్లలో లేకపోతే అక్కడ ఉన్న ఇటుకుల్లో అక్కడే ఉంటుంది అది దాన్ని కొడదామని చెప్పి కర్ర పట్టుకుని చాలాసేపు అక్కడ నుంచి ఉంటారు చాలామంది ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక తీస్తారు కానీ అసలు కనబడదు అది అసలు అక్కడ ఏం ప్లేస్ ఉండదు ఎక్కడ నక్కుతుందో ఎక్కడ దాక్కుంటుందో ఎవరికి కూడా లాస్ట్ ఇటుక తీసే వరకు కూడా అది దాక్కుంటూనే దాక్కుంటునే దాక్కుంటునే అక్కడ కూడా ఎక్కడో చిన్న కన్ను ఉంటే వెళ్ళిపోద్ది అసలు మనకు కనపడదు కొంచెం సేపు నాకు ఎవరిళ్ళల్లోకి మనం వచ్చేసిన తర్వాత నెమ్మదిగా బయటకు వెళ్ళిపోద్ది అప్పుడు అది దాని యొక్క జాడ అంత సీక్రెట్ అంత తెలివైన జంతువు అది అంత తెలివైనటువంటి సృష్టి అది కాబట్టి అలాంటి పాము జాడ ఎవరికి కూడా ఎలా తెలియదు ఈరోజు సర్పము అనేది మనకి వైరము ఎందుకంటే దేవుని బిడ్డలకి ఆ సర్పంతో వైరం ఉంది మనం ఆత్మీయంగా ఆలోచిస్తే బండ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది అంతే కదా ఒకచోట పేతుతో ప్రభువు మాట్లాడుతూ నీవు బండ మీద నా ఇల్లు కట్టుదు అనేటువంటి మాట మాట్లాడతాడు ఆయన అంటే ఆత్మీయంగా మనం ఆలోచిస్తే బండ ప్రభువే అని కొరిందులకి రాసిన పత్రికలో ఉంది వారు ఆ బండలోనిది త్రాగిరి అనేటువంటి మాట రాయబడి ఉంది ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది బండ మీద కదెందుకు ఎక్కుతుంది మరి అని మనం ఆలోచన చేసినప్పుడు మనల్ని అందరినీ కూడా సజీవమైన రాళ్ళగా చేశారనే మాట కూడా రాయబడి ఉంది మనమందరం ఎవరమట క్రీస్తులో సజీవమైనటువంటి రాళ్ళగా ఉన్నాం మనమందరం కూడా అయితే అది ఎప్పుడు వస్తుందో మన జీవితంలోనికి ఎవరికి కూడా తెలియదు అసలు దాని జాడ తెలియదు వచ్చేసింది ఆల్రెడీ వచ్చింది అది చేయాల్సినంత చెడుపు చేసి పోతుంది కానీ మనం దాన్ని గమనించుకోలేము వీడి దగ్గరికి అది వచ్చింది అనే ఆనవాలు కూడా లేకుండా వచ్చి వెళ్ళిపోద్ది అది ఎంత అందుకనే దాని జాడ ఎవరు కూడా కనిపెట్టలేరు అని రాయబడి ఉంది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అవ్వ ఆదాము అవ్వాలని దేవుడు తోటలో ఉంచిన తర్వాత అది ఆ రోజే ఫస్ట్ టైం వచ్చి అవ్వని చెడిపేసింది అనుకుంటున్నారా మీరు ఆ రోజే ఫస్ట్ టైం వచ్చి హాయ్ నా పేరు ఇది నేను స్వయన్ స్వాన్ పరిచయం చేసుకుందా కాదు కాదు అది రోజు వస్తూనే ఉంది అక్కడ రాయబడలేదు కానీ ఏదో పరిచయం అయిన దానిలాగే మాట్లాడుతుంది తర్వాత అవును కానీ ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ దేవుడు తినొద్దన్నాడు అంట కదా అంది ఎలా అడిగిందో చూడండి ఒక పండునే తినొద్దన్నాడు అని దానికే తెలుసు దానికి తెలుసు స్పష్టంగా ఒక్క పండే దేవుడు తినొద్దన్నాడని కానీ అది ఎలా అడుగుతుంది అంటే అన్నీ ఇలాంటి మాటలే మాట్లాడుతుంది సాతాని ఎప్పుడు కూడా వచ్చి ఫ్రాంక్గా అనమాట దాని మాటలు స్ట్రైట్గా ఉండవు దేవుడు మన మాటలను ఎలా ఉంచమన్నాడు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా ఇలా మాట్లాడు డొంక తిరుగుడు మాట్లాడతారు మనం మన నైజం కనిపెట్టడానికి మనం ఎలా ఉన్నామో కనిపెట్టడానికి మన మూడు ఎలా ఉందో తెలుసుకోవడానికి డొంక తిరుగుడుగా సాతాను మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళలో సాతాను ఉన్నట్లు నువ్వేమైనా మాట్లాడాలంటే స్ట్రైట్గా మాట్లాడు నీ మాట అవునంటే అవును కాదంటే అంతే తప్ప నువ్వు కన్నింగ్గా ఎప్పుడు కూడా ఉండద్దు అలా ఉంటే దాని యొక్క బిడ్డవే నువ్వు ఇక్కడొచ్చి ఏమడుగుతున్నాడు అంటే అవును ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ తినొద్దన్నాడంట దేవుడు మీతో అంటే ఏ అలా కాదు తోటలో ఉన్న పళ్ళన్నీ కాదు ఈ చెట్టు పండే అని చెప్పేసింది ఇవిడ వాడు అడగడం అలాగే మాట్లాడతాడు మరి వాడు డైరెక్ట్గా అడిగితే ఎందుకు నీకు ఇప్పుడు ఆ తినొద్దన్నాడు నీకెందుకు అంటదని అలా అనకుండా ఈ తోటలో ఉన్న చెట్లన్నీ అంటే అలా కాదు ఇది ఒకటే తినొద్దన్నాడు అని చక్కగా చెప్పింది మేము ఇది ఒక్కటే తినొద్దన్నాడు అని అని చెప్పినప్పుడు ఎందుకని తినొద్దన్నాడు ఇది తింటే మీరు చాలా దేవతల వంటి వారు అయిపోతారు రమ్యమైనటువంటి పండు అది అయినా పోతే పోన్లే ఒకసారి చూడు ఆ పండు ఎలా ఉందో అని ఈవిడతో ముచ్చట్లు పెట్టేసుకుంది ఇది ఎప్పటి నుంచి రోజు మాట్లాడుతుందో జాడ ఆదామకు తెలియలేదు అవునా రోజు వచ్చి కొంచెం 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 పరిచయం లేకుండా ఒకేసారి వచ్చేసి చెప్పేస్తే వినదు రోజు వస్తుంది కానీ ఆదాము ఈ జాడ కనుక్కోలేకపోయాడు అసలు ఆ బండ మీద జారి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోతుంది అది అది కూడా అదును కొరకు వివేకముగా అది కనిపెడుతుంది ఎలాగా ఆదాము ఎప్పుడు ఉండడో అప్పుడు వద్దామని ఆ అదును కొరకు అది కనిపెడుతూ ఉంది ఎప్పుడైతే ఆదాము అక్కడ లేడు ఎందుకంటే ఆదాము గమనించుకోలేదు ఆ జాడని ఆ ఎప్పుడు లేడు ఆదాము ఎప్పుడు ఒంటరిగా దొరుకుతామో అప్పుడు ఆ సర్పము మన దగ్గరికి అలా నెమ్మదిగా వస్తుంది మన ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా మన ఇంట్లోకి మన పిల్లల దగ్గరికి అది వచ్చి వెళ్ళింది విషయం మీకు తెలియదు మన ఇంట్లోకి మన భార్య దగ్గరికి అది వచ్చి వెళ్ళింది విషయం నీకు తెలియదు మన ఇంట్లోకి మన భర్త దగ్గరికి ఆ పాము వచ్చిందనే సంగతి మనకి ఆ జాడ కనపడదు కదా అది అంత తెలివైనది కదా చాలా జాగ్రత్తగా మనము ఉండాలి అనేది పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతుండే వాడు వచ్చిన సంగతి మనకి ఏమీ కూడా ఎలా తెలియదు ఇలా అవ్వ అవ్వ దగ్గరికి వాడు వచ్చినప్పుడు పడిపోయింది ఆమె ఆ మాయలో దేవుడు ఏం చెప్పాడంటే అమ్మాయి మీరు కానీ పండు తిన్నారంటే చచ్చిపోతారు అని చెప్పాడు ఆయన చస్తారు అని చెప్పాడు ఆయన ఇప్పుడు రోజు మీ సేవకులు అదే చెప్తున్నారు మీరు కానీ ఇలా ఉన్నారంటే చేస్తారు మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు శోధనలు ఉండొచ్చు ఇరుకులు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు అయినా కూడా దేవుణ్ణే పట్టుకుని ఉండండమ్మా ఒకవేళ మీరు పక్కకి కానీ తొలగిపోయారంటే నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు అని సేవకులు చెప్తుంటే ఎప్పుడు ఇదే గోల అక్కడికి వెళ్ళొద్దంటారు ఇక్కడికి వెళ్ళొద్దంటారు ఇది చేయొద్దంటారు రోజు ప్రార్థన రమ్మంటారు ఎక్కడవుతుందండి ఎప్పుడు ఇదే చాలా చాలా చిరాగ్గా ఉంది అనిపిస్తుంది ఒక మనిషికి అప్పుడు వచ్చి ఏం చెప్తుందంటే ఏం పర్వాలేదు రోజు వెళ్ళకర్లా ఆదివారం వెళితే సరిపోద్ది క్రిస్మస్కి వెళితే సరిపోద్ది ఈస్టర్కి వెళ్ళినా సరిపోతుంది దేవుడు ఏమైనా మిమ్మల్ని బలవంతం చేశాడా ఆయన ఎంత ప్రేమగల దేవుడో తెలుసా నీకు ఇది కానీ నువ్వు చేసావంటే రోజు వెళ్ళి ఎలా అయిపోయిందో నీ ముఖం ఇంట్లోనే ఉండి ఏసీ వేసుకుని తిని మధ్యాహ్నం పడుకుని నీ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకొని చూసుకున్నావంటే నువ్వు ఇంకా బ్యూటీకి వినవ్వు అయిపోతావు అని చెప్తాడు ఆయన ఏది బాగుంది రెండిట్లో రెండోదే బాగుంది కదా అవునులే ఎప్పటి నుంచో వెళుతున్నాం ఏం జరిగిందని వెళ్ళాలి జరిగిందేదో జరుగుతుందిలే జరుగుతుందిలే జరగాల్సిందే ఇక మనం ఏమైనా దాన్ని చేయగలమా వెళితేనే జరిగిపోయిందా ఏంటి ఎన్నో రోజులు వెళ్ళం జరగలేదు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు ఎందుకని సాతానుడు ఎప్పుడో వచ్చి నీకు నెమ్మదిగా మాట నీ చెవులో ఊదేసి వాడు కాబట్టి నువ్వు దానికి దాని దాని అటాక్ ఎప్పుడో గురైపోయావు నువ్వు నీకు తెలియదు అది నువ్వు దాని అడుగుజాడల్లో ఉన్నావు కాబట్టి నీకు రెండో మాటే బాగుంది గారు తిడుతున్నారు సరిగ్గా ఉండకపోతే చేస్తారంటున్నాడు ఆవిడ అంటుంది వాడేమో నువ్వు ఇలా ఉంటే చాలా చక్కగా ఉంటుంది నీ భక్తికి జీవితాన్ని కూడా కొనసాగించుకోవచ్చు నీకు ఇష్టమైనప్పుడు వెళ్ళవచ్చు అప్పుడు వరకు ఎంజాయ్ చేయొచ్చు నీకు ఇంట్లో చుట్టాలు వచ్చారా గడుపు ఇంట్లో ఆదివారం కూడా మానేయచ్చు ఆదివారం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచో వచ్చారండి పంజాబ్ నుంచి వచ్చారు చుట్టాలు రాక రాక వచ్చారు ఈరోజు వెళ్ళిపోతావా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆ చుట్టాల నుంచే వచ్చాడాడు అవును కదా మరి ఎక్కడ జాడ కనబడకుండా చుట్టాల నుంచే వచ్చాడు ఆ రోజు ఆ వాళ్ళు వచ్చి నీ దేవుని యొక్క సన్నిధికి రాకుండా చక్కగా వచ్చి వాడు అసలు జాడే కనబడలేదు వాడు సాతానా అని ఎవరికే తెలియదు ఎవరైతే బండ మీద మందిరం కడతామని చెప్పాడో ఆయన దగ్గరికి కూడా ఒకనొక దినాన సాతాన్ వస్తే ప్రభువేమని చెప్పారు పేతురు వైపు వెనక తిరిగి సాతానా పో అని తిట్టాడు ఆయన నెమ్మదిగా వచ్చేసాడు సాతాను ఎప్పుడొచ్చాడో ఆ యొక్క పేతురులోనికి ప్రవేశించాడు అర్థమవుతుందా ఈరోజు అలా అవ్వ దగ్గరికి వచ్చి నెమ్మదిగా మాట చెప్పాల్సింది చెప్పేస్తే ఇది ఏదో చాలా బాగుందని ఒక పండు కాదు కొన్ని పళ్ళు కోసుకుందామే చూస్తారా ఆది కాణం మూడవ అధ్యాయం చదువుతున్నాను చూడండి ముందు నేను చెప్పింది మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయో లేవో చూద్దాం మనం దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది చూసారా చెప్పిందా దేని ఫలాన్ని కూడా ఆ దేవుడు మరేను అని అడిగింది అక్కడ అలా అడిగినప్పుడు ఆమె వెంటనే ఏమందంటే లేదు లేదు ఈ తోట చెట్ల ఫలములను మేము తినొచ్చు అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చే దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనిను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను అతడు కూడా తినేను చూసారా ఒక్క ఫ్రూటే తీసుకుని సగం కొరుక్కుని ఆయనకి ఇచ్చినట్లుగా మనకి సినిమాలో చూపిస్తారు ఆవిడ వెంటనే ఒకటే లత అనుకుంటా ఆగదు కదా ఒక ఫ్రూట్ తినే ఆవిడ గబగబా కొన్ని తినేసి కొన్ని బట్టుకెళ్ళింది ఒకటితో ఒకటితో కొంచెం కొరుక్కుని వదిలేసే టైప్ కాదనమాట కొన్ని తీసుకొని తిని మళ్ళీ వాళ్ళ ఆయన గారికి కూడా ఇంటికి పట్టుకెళ్ళిందంట కానీ ఆ ఆదాంకి ఇవేమీ తినలేదు తెలియలేదు తినేసాడు అప్పుడు వాళ్ళిద్దరు కనులు వేరే రకంగా ఓపెన్ అయినాయి అప్పటి వరకు వాళ్ళు మహిమలో ఉన్నారు దేవుని మహిమతో కప్పబడి ఉన్నారు వేరే రకంగా వాళ్ళ కనులు ఆ రోజు తెరవబడ్డాయి మనలాంటి మనుషులు అయిపోయారు వాళ్ళు అప్పుడు లేకపోతే నిజంగానే వాళ్ళకి చావు లేదు నిజంగానే దేవునితో సహవాసం చేసే మనుషులు వాళ్ళు దేవుని మహిమను కప్పుకున్న మనుషులు వాళ్ళు అదంతా వేరే రకంగా ఉన్నారు వాళ్ళు కానీ ఎప్పుడైతే ఆ ఫ్రూట్ తిన్నారో మనలాంటి మనుషులు అయిపోయారు మనలాగే వారికి కూడా చావు ఉంది మనలాగే ఒక లిమిటేషన్ ఉంది వాళ్ళ ఆయుష్ కాలానికి కూడా అలా తయారైపోయారు వాళ్ళు ఇదంతా ఈ యొక్క సర్పము ద్వారా జరిగింది కాబట్టి ఈరోజు మనల్ని ఇలాంటి సర్పం వచ్చి మన సరళత నుంచే మనల్ని చెడపకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని పౌలు భక్తుడు చెప్తాడు రెండవ కొరిందులకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం నేను చదువుతున్నాను రెండవ కొరిందలకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనము సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను చూసారా సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఎలా మోసం చేసేసిందో అలాగే మీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుంచి ఎట్లయినా పవిత్రత నుంచి కూడా ప్రక్కకి తొలిగిపోతారేమోనని నాకు భయంగా ఉంది అని చెప్తున్నాడు నిజమేనా ఆయన రాసిన మాట కరెక్టేనా మనం కూడా అనేక సందర్భాలలో ఆ సరళత నుండి ఆ పవిత్రత నుండి తప్పిపోతామేమో అని చాలా జాగ్రత్తగా ప్రతిరోజు కూడా చూసుకోవాలి ఇది సాతాను యొక్క ఎత్తుగడ అని మనకు తెలియాలండి దేవుని మందిరానికి దేవుని సన్నిధికి సహవాసానికి మనల్ని వెళ్ళనీయట్లేదంటే ఇది సాతాను యొక్క ఎత్తుగడేమో అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అది పూర్తిగా వచ్చి ఆక్యుపై చేశాక ఆ శాపం వాళ్ళు భరించాల్సి వచ్చింది కానీ ఫోన్లే అమ్మా తెలియక చేశారు ఈ ట్రిప్కి క్షమిస్తున్నాను అనేది అక్కడ జరగలేదు చాలా జాగ్రత్తగా గమనించండి మీరు అంతేనా వాళ్ళకి తెలియదు తెలియక పొరపాటుగా మా మిస్సెస్ అలా చేసిందండి అని చెప్పాడా అదము ఇంకా లేదు అక్కడ చెప్పడానికి ఏమీ లేదు ఎంత జ్ఞానం తెలిసి ఎంత వాక్యం తెలిసి ఎన్ని వర్తమానాలు విని ఇంత పరిశుద్ధాత్మ పొందుకొని ఎంత దేవునిలో ఎదుగుతున్న మీకు ఎలా పాడైపోతున్నారో తెలియడం లేదా తెలుసు తెలిసి కూడా దేవునితో ఆటలాడుకుంటూ ఉంటారు అనేక మంది జరగాల్సిన నష్టము జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత ఏం చేయలేరు తర్వాత జరిగిపోయి జరిగిపోవలసిన నష్టము రావాల్సిన శాపము వాళ్ళ మీదకి రావాల్సిన ఏమంటారు దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది వాళ్ళ మీదకి అందుకే పౌలు అంటున్నాడు నేను కూడా భయపడుతున్నాను ఇందుకే సరళతలో నుంచి పవిత్రతలో నుంచి ఆ అవ్వ ఎలా తప్పిపోయిందో అలాగా సర్పము ఎలా మోసం చేసేసిందో వీరిని మిమ్మల్ని కూడా అలా సర్పం ఈనాడు కూడా తిరుగుతూ ఉంది అది మోసం చేసేస్తుంది అని నేను చాలా భయపడుతూ ఉన్నాను అని అలా ఎంతోమంది సర్పం చేసిన మోస మోసానికి ఈ రోజుకి కూడా బలి అయిపోతూనే ఉన్నారు ఒకే ఒక మాట ఏమీ పర్వాలేదులే అనేటువంటి మాట తీసుకుంటారు మీరు వింటున్న వాళ్ళు ఆ సర్పం యొక్క కుయుక్తికి లోనైన వాళ్ళందరూ ఏం చెప్తారంటే బ్రాకెట్లో ఏం పర్వాలేదులే ఏం పర్లేదు మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు ఆరాధనకి వెళ్ళకపోయినా పర్వాలేదు ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు పూర్తిగా మానేసినా పర్వాలేదు దేవుడేమి విడిచిపెట్టి పోడు అంటారు ఎప్పుడైతే వాళ్ళు ఒంటరిగా ఇంటి దగ్గర ఉంటారో అదే దాని టార్గెట్ ఒంటరిగా ఎప్పుడైతే సహవాసంలో లేక వాళ్ళ ఇంట్లో ఉండిపోతారో వాడి టార్గెట్ అదే మీ ఇంట్లో ఇంకెంతమంది అయినా ఉండనియా నువ్వు సహవాసంలో లేవనుకో ఆధాము అవ్వని సహవాసముగా ఉండడానికి కదా దేవుడు ఇచ్చాడు ఈ వీని ఎప్పుడు విడిచిపెట్ట వెళ్ళిపోయాడు ఎందుకు విడిచిపెట్టే వెళ్ళిపోయాడు అందుకే ఆదామని అడిగాడు ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైంది నేను నీకు ఇచ్చినటువంటి భాగస్వామి ఏది ఏం చేశారు మీరు ఈ ప్రశ్నలన్నీ కూడా దేవుడు అక్కడ అడిగినట్లు చూస్తాం మనం అనని ఆ సప్పిరాల దగ్గరికి డబ్బు రూపంలో వచ్చింది జాడా వాళ్ళకి తెలియలేదు ఇది ఏం తప్పు అనుకున్నారు వాళ్ళు అంతే కదా దావిదొక రోజు మేడ మీదకి వెళితే నెమ్మదిగా మేడ మీద కూడా పాక్కుని వచ్చేసింది అక్కడికి దావీదు గమనించుకోలేకపోయాడు వసంతకాలం అది యుద్ధానికి రాజులు పోయేటువంటి కాలం ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో సైనికులు అందరూ చేస్తున్నారు కానీ ప్రతి సాయంత్రా ప్రార్థన చేసేటువంటి దావీదు ఆ రోజు బద్ధకం వచ్చి ప్రార్థన నుంచి బయటకు వచ్చి మేడ మీద కాసేపు తిరుగుదామలే అని వచ్చాడు అసలు ఎంత నిష్ట కలిగినవాడు ఎంత ప్రార్థనాపరుడు అసలు కనులు తెరిస్తేనే దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసేవాడు అనేది ఏది ఆశించకూడదు అనేటువంటి ఏమంటారు ఆ యొక్క ఆజ్ఞని తెలిసి ఉన్నవాడు దేవుని ఆజ్ఞను పాటించబడింది పొరుగువాడిదది ఈయన ఎంతమంది భార్యలనన్నా చేసుకొని ఆయన ఎవరో చచ్చిపోతే ఆవిడ చేసేసుకున్నాడు అభిగయల్ని ఇంకొకరు పరిగెత్తుకుని వస్తే ఆవిడ చేసేసుకున్నాడు ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉంది పోని తీసేద్దాం ఎంతమంది ఆడవాళ్ళు కనిపించారో అంతమందిని చేసుకున్నాడు ఇంకా కొత్త వాళ్ళు కావాలంటే రాజుకు దొరుకుతారు చాలామంది కానీ అది పొరుగు పొరుగువానిది పొరుగువాని ఎద్దునైనాను గాడిదనైనాను నువ్వు ఆశించొద్దు అంటే రెహంగా పొరుగువాడి భార్యనే ఆశించాడు అండి అది వ్యభిచారం కాదా ఆ వెనకాల వచ్చినటువంటి ఆ సర్పము జాడ ఎప్పుడు ఆ బద్ధకంగా పడుకుని నిద్రపోయాడో ప్రార్థన టైం పోయిందో అక్కడ సర్పానికి వచ్చేసింది అది చోటిచ్చాడు అది వచ్చినట్లు తెలియలేదు వచ్చి చెడిపేసింది ఆ సరళత నుంచి ఆ పవిత్రత నుంచి ఆయనను చెడిపేసింది ఆయన కళ్ళు పాడైపోయినాయి అక్కడ చూసారు అది ఎలా వస్తుందో ఎంత భక్తి పరులనైనా కూడా అది పడేస్తుంది బండ మీద సర్పం జాడ ఎవరికీ తెలియదు మన బుద్ధికి అందదంటది అది యుక్తి కలిగినదంట కుయుక్తులు వేస్తుందంట దాని జాడ మనం కనుక్కోలేమంట మన బిడ్డల దగ్గరికి వచ్చేసిందో మన దగ్గరికి వచ్చిందో ఇంట్లోనికి వచ్చిందో మనం కనుగొనలేము దేవుడు ఆత్మ మనతో ఉంటే అనునిత్యము పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు వెళుతూ ఉంటే అంటే భయం ఉండాలి ముందు దేవుని యొక్క భయం ఉండాలి చాలామందికి ఇది లేదు వచ్చినప్పుడు ఏదో భయం ఉన్నట్లు ఇక్కడ నటిస్తారు ఇంటికి వెళ్ళాక అసలు దేవుడు అంటే భయమే ఉండదు చేయాల్సినవి అన్నీ కూడా చేసేస్తూ ఉంటారు వాళ్ళ బిడ్డల వివాహాల విషయంలో ఏంటి వ్యాపారాల విషయంలో ఏంటి ఇదిగో ఇలాంటి నేను చెప్పిన వాటి విషయంలో ఏంటి మనం తినేదాని విషయంలో తినొద్దు అని దేవుడు చెప్తున్నాడు తింటే ఏమవదు అని కొంతమంది ప్రీచర్స్ చెప్తున్నారు మీరు తినేయచ్చు ప్రార్థన చేసుకుని తినేయచ్చు చూడండి ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే తినేసారో మీకు ఏ హాని జరగదు ఇక్కడ ఈ వాక్యం ఉంది తెరవండి ఒకసారి ఇది చదివేయండి అంటున్నాడు మరి దేవుడు ఏమని చెప్తున్నాడు దయ్యముల బల్లం మీదది దేవుని బల్ల మీదది మీరు తీసుకోవడానికి వీలు లేదు మనము ఏమైనా ఇతరులకు ఇచ్చాము మన మన యొక్క ఫంక్షన్స్కి లేదంటే మన క్రిస్మస్కి అంటే మనం ఏమి మనము దయ్యాల దగ్గర పెట్టమో విగ్రహాల దగ్గర పెట్టమది మన దేవుని విగ్రహం మీద కూడా పెట్టమది మామూలుగా మన ఇంట్లో తయారు చేస్తాం షాప్ నుంచి ఇలా తెస్తాం ఇచ్చేస్తాం మనం వారు వాళ్ళు ఏం చేస్తారంటే దాని నామమ్మ పేరట వాళ్ళు వండుతారు వాళ్ళ పండుగను ఆచరించేటప్పుడు వాళ్ళ దేవత నామం పేరట వాళ్ళు వండుతారు ఆ బల్ల మీద అది అది దాంట్లో లేకుండా మీకు పక్కకు తీసాము అన్నారు కానీ ఏ పేరు మీద వండారు ఆ రోజు ఆ పండుగ పేరు మీదే వండారు గనుక మీరు రెండిట్లో పాలిబాగస్సులుగా మీరు ఉండకూడదు అంటే కొందరు ఏమంటున్నారంటే మీరు ఏదైనా సరే ఇచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసుకుని దాన్ని తినేస్తే ఏమీ అవ్వదు ఇప్పుడు హవ్వ ప్రార్థన చేసుకుని తినేస్తే సరిపోయిందా నేర్పించే ఉంటాడు దేవుడు వారికి ప్రార్థన చేసుకుని తినేసే ఉంటుంది ఆవిడే కానీ అది అవ్వదు కదా వద్దు అన్నది వద్దు ఎందుకనే కుయుక్తి చేత మిమ్మల్ని వాడు మోసం చేస్తాడు సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములో మిమ్మల్ని పడేస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బండ మీద ఉన్నటువంటి సర్పము జాడ ఇదే మరి ఈ విషయం మనం ధ్యానం చేసినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ప్రభా మా ఇంట్లోకి కానీ మా ఒంట్లోకి కానీ మా జీవితంలోనికి కానీ అది రాకూడదు మేము బండ మీదే నిలబడి ఉండాలి తప్ప ఆ బండ మీద నుంచి వచ్చేటువంటి సజీవమైన రాళ్ళగా ఉన్నటువంటి సజీవ రాళ్ళగా ఉన్న మా మీద కది రావద్దు ఎక్కొద్దు దాని జాడ మాకు వద్దు జ్ఞానాన్ని ఇవ్వండి బుద్ధినివ్వండి ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకుందాం ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన గాక ఆమె స్తోత్రములు దేవా పరిశుద్ధుడానికి వందనాలు అవి మాకు అర్థం కాని మాటల ప్రభ అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటల్ని పరిశుద్ధాత్ముడు బయలుపరిచినప్పుడు దేవా మేము ఇలా మాట్లాడుకుని నీ యొక్క ఆత్మలో మేము జాగ్రత్త పడ్డానికి అవసరమైన కృప మీరు మాకు ఇచ్చారు అందును బట్టి మీకు వందనాలు ప్రభువ దేవా అది కుయుక్తి చేత హవ్వను చెరిపివేసినట్లుగా మమ్మల్ని మా ఇ మా ఇళ్లలో ఉన్నటువంటి నాయన మిగతా సభ్యుల్ని అది చెడపకుండానట్లుగా దేవా మేమైతే మా బండను మాత్రమే మేము ఆశ్రయించిన వారము తండ్రి ఆత్మశక్తితోనే మేము ముందుకు నడవడానికి సహాయించండి మేము ఎంత మాత్రము దానికి చోటు ఇవ్వకుండా దానికంటే తెలివితేటలు మా దేవుడు జ్ఞానాత్మను మాకిచ్చాడు బుద్ధి జ్ఞాన సర్వసంపదని ఎందుకు నిఘూఢమై ఉన్నాయి అటువంటి జ్ఞానాత్మను మేము కలిగి ఉన్నందుకు వందనాలయ్యా దేవ జ్ఞానము కలిగి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి యాకోబ పత్రికలో చెప్పబడిన జ్ఞానము పైనుంచి దిగి వచ్చే జ్ఞానము మాకు దయచేయండి ఏది మంచి ఏది మంచిది కాదు ఏది చెడు ఏది మంచి అనే వివేచన మాకు దయచేయండి పైనుంచి వచ్చే జ్ఞానాత్మతో నింపి నడిపించి మీరు మహిమ పొందుకోమని నీ కృపగలహస్తానికి కూడిన మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ మాటలు అనేకమైన జీవితాలలో వెలుగు నింపులాగాన సహాయం చేయండి అనేక మంది నాయన ఇదిగో దాని యొక్క జాడలను కనిపెట్టి జాగ్రత్తగా ఉండే భాగ్యాన్ని ప్రతి క్రైస్తవునికి దయచేయమని ప్రతి బిడ్డకే మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేడన ఏ సైనామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి విని అడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్